24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అద్భుత సమయంలో మనం ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ నాలుగేళ్లు కూడా వరుసగా మరి మొదటి స్థానంలో నిలుపుకుంటూ వచ్చారు. మరి అలాంటి వ్యక్తిని మనం కనుక నిలబెట్టుకొని మరి గెలిపించుకున్నట్టయితే మరింతగా రాష్ట్రం ముందుకెళ్లే అవకాశం ఉండిగా ఉంది. ఇవాళ 11% అభివృద్ధి. మరి ఇవాళ ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ చందంగా భీమా లాంటి కార్యక్రమం మనం చూస్తే 15 రూపాయలు కడితే మనకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మన కష్టం వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదన్నా బాధ కలిగినప్పుడు మరి పక్కింటి వాడు అయినా సరే చుట్టమైనా సరే అక్కడికి వెళ్తే మన ఇంటికి వస్తే ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని భయపడతాయి. మరి అలాంటిది ఇవాళ మన ఇంట్లో కష్టం వచ్చి ఎవరైనా చనిపోతే మరి 5 లక్షల రూపాయలు మనకి ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ముఖ్యమంత్రి గారికి మనం
ఉండాల్సిన అవసరం, రోజు నీడగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మీరందరూ కూడా మరి 28వ తారీఖు జరిగే సభకి మరి భారీగా హాజరవ్వాలి. ప్రతి కుటుంబం నుండి కూడా కుటుంబం మొత్తం హాజరై మరి ఆయన మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు 30,000 మంది కార్మికులు మున్సిపాలిటీలోను నగరపాలక సంస్థల్లోను పంచాయతీ నగర పంచాయతీలోను పనిచేస్తూ ఉన్నారు. కార్మికులు 581 జీవో ప్రకారము సొసైటీలుగా ఏర్పడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2015లో 279 జీవో తీసుకొచ్చి బడా కాంట్రాక్టర్ చేతుల్లో కార్మికుల జీవన స్థితిని, రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితిని మరి ఆందోళనకరంగా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక దఫాలుగా పోరాటాలు చేస్తూ 279 జీవోని రద్దు చేయమని చెప్పేసి అని మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీయూసీగా మరి డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల్ని ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏవి కూడా ఇవ్వకుండా ఓ పక్క పని ఒత్తిడి పెంచుతూ ఉంది. ఈ నగర జనాభా మరి పెరిగిపోతూ ఉంది రాజధాని అయిన తర్వాత. అట్లాగే పర్మనెంట్ కార్మికులు ఈ 10 సంవత్సరాల్లో సుమారు 900 మంది తగ్గిపోవడం జరిగింది. వారి స్థానంలో కార్మికుల్ని తీసుకొని పరిస్థితి, అట్లాగే పర్మనెంట్ కార్మికులకు ఇవ్వాల్సిన రాయితీ నెయ్యి కూడా ఇవ్వని పరిస్థితి జరుగుతూ ఉంది. అట్లాగే 279 రద్దు చేస్తున్న ప్రభుత్వం ఆ ఆలోచన మానుకొని కొత్త పెట్టుబడిదారులకి వ్యవస్థని మరి అప్పచెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది. గతంలో 581 ప్రకారం పర్మనెంట్ కార్మికులు, పిల్లలు, బదిలీ కార్మికులు, అట్లాగే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్లే గ్రూపులు నిర్వహించుకొని జీవనం కొనసాగించేవాళ్ళు. ఈ ప్రభుత్వం అట్టహాసంగా మరి చెప్పడానికి మాత్రం ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీని ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ కుటుంబాలని ఏదో మేము మరి ఘనకార్యం చేయబోతామని చెప్తా ఉన్నారు. కానీ చూస్తే మరి ఇవన్నీ కూడా కొత్త పెట్టుబడిదారులకు అప్పచెప్పి వీళ్ళందరినీ కూడా వ్యవస్థలో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా 279 రద్దు చేయాలని, 151 సంబంధించి అమలు జరిపి కార్మికుల జీతాలను పెంచాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. కులమతాలకు అతీతంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని గుంటూరు తూర్పు శాసనసభ్యులు ఎండి ముస్తఫా కోరారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. భగవంతునిపై ప్రేమ నమ్మకంతో నడిస్తే జీవితంలో ఎలాంటి బాధలు కలగవని, మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని, భారతదేశంలో మనమంతా ఒక్కటే అని ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం మైనారిటీ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ సారాంశం ఏంటంటే నాకు తెలిసిన కొద్ది జస్ట్ నిమిషాల్లో సెకండ్లో భగవంతుడి మీద ప్రేమ ఏ విధంగా ఉంటుందో అనేది మన ఒక పిల్లవాడిని జుబా చేయమని చెప్పేసి భగవంతుడు ఆదేశిస్తే, భగవంతుడి నమ్మకం మీద ఒక పిల్లవాడిని మరి కత్తి మీద పెడితే ఆ రోజు ఒక గొర్రెని భగవంతుడు ఆ గొర్రె పెట్టి గొర్రె ఇదేంది. అందుకే బక్రీద్ పండగ జరుపుకుంటుంటాం. అంటే భగవంతుడి మీద మనకి ఎప్పుడు కూడా దయ ప్రేమ, భగవంతుడు చెప్పిన విధంగా నడిస్తే జీవితంలో ఏ కష్టాలు అనేది మన దగ్గర రావు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆశీస్సులు తీసుకుని మంచికి చెడుకు దూరంగా ఉండి ప్రతి ఒక్కరు సహాయం చేసుకుంటూ అందరూ కులాలు మతాలు అందరూ కలిసిమెలిసి జీవిస్తే, అదేవిధంగా ఈ భారతదేశంలో కూడా అందరూ కలిసిమెలిసి జీవిస్తున్న చాలా సంతోషం. అందుకే బక్రీద్ పండుగ సంబంధించి ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనమందరూ కలిసిమెలిసి జీవించాలని, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మన భారతదేశంలో మనం అందరం ఒక్కటే అనే నినాదంతో ముందుకు సాగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. కేరళ వరద బాధితుల సహాయార్థం గుంటూరు జిల్లా ల్యాబ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ వారు జిల్లా 400 ల్యాబ్స్ నుండి డబ్బు సేకరించినట్లు తెలిపారు. మంగళవారం నాడు తాము సేకరించిన డబ్బును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ కు అందజేయడం జరిగిందని జిల్లా ల్యాబ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ కేరళ వరద బాధితులకు నిర్వహించడానికి సిద్ధం.
గుంటూరు జిల్లా మెడికల్ ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేరళలోని వరద బాధ్యుల సహాయార్థం సుమారుగా మా జిల్లాలో సుమారు 400 ల్యాబ్స్ దాకా ఉన్నాయి. ఈ 400 ల్యాబ్స్ నుంచి వారికి తోచినంతగా అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్ మొత్తాన్ని మేము మన డిఎంహెచ్ఓ గారి చేతుల మీదుగా మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వటం చూడడానికి రేపు వెళ్తున్నాము. ఈ అమౌంట్ మొత్తం రేపు సాయంత్రం కల్లా మా గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఆమె చేతుల మీదుగా కలెక్టర్ ఇస్తాము. అదేవిధంగా కేరళను వరద బాధితుల కోసము స్టేట్ వైడ్గా కానీ స్టేట్లో ఉన్నటువంటి మా ల్యాబ్ అసోసియేషన్ తరఫున కానీ అలాగే ముఖ్యంగా మా జిల్లా తరఫున గుంటూరు జిల్లా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ఫ్రీ క్యాంప్స్ అరేంజ్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం జిల్లాలో ఉన్న ల్యాబ్స్ అన్నీ ఒక టీమ్గా ఏర్పడి మేమందరం ఒక వారం రోజులలోపు అక్కడికి కేరళ వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని మేము ఈ విషయాన్ని మీడియా ముఖంగా అలాగే మన డిఎంహెచ్ఓ గారికి కానీ అలాగే కలెక్టర్ గారికి కానీ మన హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విధంగా తెలియపరుస్తున్నాము. వారు అడిగినప్పుడు కానీ ఈ ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మా టీం అందరం రెడీగా ఉన్నాము. మీ అందరం వచ్చి ఆ వరద బాధితులకి సహాయ సహకారం అందిస్తామని మేము తెలియపరుస్తున్నాం. చూసిన వారందరం కలిసి కేరళలోని వరద బాధితుల నిమిత్తమే మేమందరం కూడా మెడికల్ ఫ్రీ క్యాంప్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. అట్లాగే ఏపీ స్టేట్ అసోసియేషన్ వారిని అలాగే జిల్లా నుంచి కొన్ని ల్యాబుల నుంచి కొంతమంది అందరం మేమందరం సంయుక్తంగా కలిసి కేరళ వెళ్ళి అక్కడ వరద బాధితులు మాకు తగినంతగా నగదు కానీ అట్లాగే మెడికల్ కానీ అట్లాగే మాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ మేమందరం స్టేట్ తరఫున ప్రతి జిల్లా తరఫున అందరం కలిసి వెళ్ళి సంయుక్తంగా నిర్ణయించుకున్నాం. సాగరమంత దుఃఖంలో మునిగిన మలయాళీ సోదరులకు దేశమంతా అండగా నిలవాల్సిన తరుణమిదని, బాధితుల్ని ఆదుకోవడానికి తమ వంతుగా నిత్యావసర వస్తువులు సేకరిస్తున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు వారు తెలిపారు. మేము లయన్స్ క్లబ్, నా పేరు సి బాలస్వామి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చేశాను 16-17 సెంటు 100 సంవత్సరాల సందర్భంగా. ఈరోజు కేరళలో జరిగినటువంటి భీభత్సమైనటువంటి వరద ప్రభావానికి గురైనటువంటి ప్రాంతాలను చూసి లయన్స్ క్లబ్స్ లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు 35 లక్షల విరాళాన్ని 24 గంటల్లో ప్రకటించి లయన్స్ క్లబ్ ద్వారా అక్కడ ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. దానికి తోడుగా మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్స్ అన్నిటినీ కూడా సత్రపల్లి, నరసరావుపేట, చిలకలూరుపేట, పొన్నూరు, తెనాలి, బాపట్ల క్లబ్బులు మరియు గుంటూరు లోకల్గా ఉన్నటువంటి క్లబ్బుల ద్వారా ఈ శిబిరాలు ఏర్పాటు చేసి కేరళ యొక్క ప్రజలకి ఆదుకోవడానికిగాను మన అందరం కూడా ఆర్థిక సహాయం అందించాలని, అన్ని విధాల ఏ విధమైనటువంటి బట్టలు కానీ, దుస్తులు, తర్వాత ప్రొవిజన్స్ కానీ, కందిపప్పు, రైస్, ప్రజలు కూడా ఇక్కడికి ఇతోధికంగా వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు మేము అభినందనలు తెలియజేస్తున్నాము. మనిషి మానవత్వాన్ని చాటాలన్న దానికి ఇది ఒక మంచి నిదర్శనంగా గుంటూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క సహాయాన్ని అందించి మన ద్వారా ఈ లైనిజం ద్వారా మేము చేసేటువంటి కార్యక్రమంలో మీ తోడ్పాటుతో ఈ యొక్క సేవను అందించి కేరళ ప్రజలను ఆదుకోవాల్సిందిగా మీ అందరూ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మా లయన్స్ నాయకులు అందరూ కూడా పాల్గొని ఎంతో కృషి చేస్తున్నందుకు వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం లక్ష్యంగా సిపిఐ, సిపిఎం పార్టీలు ముందుకు సాగుతున్నట్లు వామపక్ష పార్టీ నాయకులు వెల్లడించారు. వివిధ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతవరకు చేపట్టిన సదస్సులు, సభలు నిర్వహించామని, సెప్టెంబర్ నెలలో విజయవాడలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు విశాఖపట్నం నుండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, అనంతపురం నుండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణలు బస్ యాత్ర చేపట్టి రానున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావులు తెలిపారు. రాజకీయ వ్యవస్థలో మూడో ప్రత్యామ్నాయంగా ముందుకు సాగుతూ ప్రత్యేక ఆర్థిక విధానాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలో మహాగర్జన బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ సభను ఏప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం, సిపిఐ జిల్లా కమిటీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి.
ఈ సభని జయప్రదం చేయడం కోసం సెప్టెంబర్ 10-11 తేదీల్లో బస్సు యాత్ర వస్తూ ఉంది. రాయలసీమ నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర 10వ తేదీ గిరికొండలో బయలుదేరి గిరికొండ, నరసరావుపేట, పిడుగురాళ్ళ, సత్తెనపల్లిలో 10వ తేదీన అక్కడ సభలు జరుగుతాయి. అదేవిధంగా 11వ తేదీ ఉదయం 10 గంటలకి గుంటూరులో సభ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి గుంటూరు తెనాలలో సభ జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకి మంగళగిరిలో సభలు జరుగుతాయి. సెప్టెంబర్ 15 జరిగేటువంటి సభను జయప్రదం చేయడం కోసం ముందుగా జరిగేటువంటి బస్సు యాత్ర సందర్భంగా జరిగేటువంటి సభల్లో సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకత్వం వస్తూ ఉంది. మధు గారు, అదేవిధంగా రామకృష్ణ గారు ఈ సభల్లో పాల్గొంటారు. ఈ సభలను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధిని గురించి, దేశ అభివృద్ధిని నామంతో అధికారంలోకి వచ్చారు. ఈ 4 సంవత్సరాల కాలంలో కేంద్రంలో కనుక మనం చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగాన్ని రక్షిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ 4 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం రక్షించబడకపోగా సుమారుగా 2 లక్షల మంది రైతులు ఈ 4 సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దళిత సదస్సు రాజమండ్రిలో జరిగింది. ఈ సదస్సులు అన్నింటిలోనూ ప్రత్యామ్నాయ విధానాలను రూపం చేసి వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ ప్రత్యామ్నాయ రాజకీయ సభకి ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బస్సు యాత్రలో కూడా 100,000 మంది ప్రజలు పాల్గొని ఈ బస్సు యాత్రల్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే వివిధ రూపాల్లో సదస్సులు, ప్రదర్శనలు ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత విశాఖపట్నం నుంచి, అనంతపురం నుంచి 2 ప్రచార యాత్రలు కొనసాగబోతూ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి కొనసాగేటటువంటి యాత్రకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ మధు గారు, అలాగే అనంతపురం నుంచి కొనసాగేటటువంటి బస్సు జాథాకి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, వీరిద్దరి నాయకత్వంలో రాష్ట్ర పార్టీల నాయకత్వం మొత్తం కూడా ఉండి రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలని, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలని, ప్రత్యామ్నాయ పరిపాలనని అందించడం కోసం కావాల్సినటువంటి పద్ధతుల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అంతిమంగా 15వ తేదీన విజయవాడ నగరంలో భారీ బహిరంగ సభ లక్షలాది మందితోటి జరగబోతూ ఉంది. ఈ సభలో నరేంద్ర మోడీ మోసాన్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క వాగ్దానాల వైఫల్యాల్ని, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కొత్త కొత్త వాగ్దానాల అసలు రంగుని వీటన్నిటినీ తెలియజేయడంతో పాటు ప్రజలకు అవసరమైనటువంటి 3వ ప్రత్యామ్నాయం శాస్త్రీయబద్ధంగా ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధికి చేసేటటువంటి ప్రతిపాదనలు కూడా సెప్టెంబర్ 15వ తేదీన చేయబోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ నెల 22వ తేదీ నుండి గుంటూరు నగరంలో జాదుగర ఆనంద్ మ్యూజిక్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు గాంచిన జాదుగర్ ఆనంద్ ను జిల్లా ప్రజలు ఆదరించాలన్నారు. During the process of magic, I am requesting all of you to please go to that side, not this side. Otherwise, we will not start. One, two. All the best. Three. కాబట్టి బాగా ప్రచారం చేయాలి ఈ కళకి.
పబ్లిసిటీ తక్కువ ఉంది కాబట్టి మీడియా మిత్రులంతా మా రిక్వెస్ట్ బాగా స్టూడెంట్స్ మీకు బాగా వర్కింగ్ డేస్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ వచ్చేటట్టు ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎప్పుడో మేము చిన్నప్పుడు బీసీ సర్కార్ ఇప్పుడు జూనియర్ సర్కార్ ఉన్నాడు ఆయన కూడా షోస్ తగ్గించాడు. ఇప్పుడు జాదవ్ గారు ఆమె గారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, చూడాలి, అప్రిషియేట్ చేయాలి. ఈజ్ వెరీ ఫేమస్ ఇంటర్నేషనల్లీ రినౌండ్ పర్సనాలిటీ. ఆర్డినరీగా మన గుంటూరు వచ్చేవారికో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న మనిషి. ఆనంద్ గారికి అభినందనలు. గుంటూరు తరఫున వెల్కమ్ టు గుంటూరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.